వెల్కమ్ టు ఏవెన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎర్రగుంటలో మేధావులు ప్రజలతో జగన్ ముఖాముఖి. 50 నెలలుగా బట్టలు నొక్కుతూ నగదు జమ చేస్తున్నానన్న జగన్, ఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలని వ్యాఖ్య. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ. అనంతరం మర్యాదపూర్వకంగా భేటీ. రాజేంద్ర నగర్ లో హైకోర్టు నూతన భవన నిర్మాణ పనులకు జస్టిస్ చంద్రచూడ్ శంకుస్థాపన. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునేందుకు ఎన్డీఏకు ఓటు వేలాడ చంద్రబాబు. రాయలసీమను జగన్ సైకో రాజ్యంగా మార్చారని మండిపాటు. సీమలో 49 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఒరగబెట్టేదేముందని ప్రశ్న. రెండో మూడో ఫోన్ ట్యాపింగ్లో జరగండొచ్చని కేటీఆర్ అన్నారు. దీనిపై రేవంత్ రెడ్డి విచారణ జరిపించాలన్న బీజేపీ నేత లక్ష్మణ్, కేసీఆర్ ఎవరిని నమ్మలేదని అందుకే ఫోన్ ట్యాపింగ్ చేయించారని వ్యాఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఏ పార్టీ అని చూడకుండా ఎలాంటి వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ చెప్పారు. లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. అక్కా చెల్లెమ్మల ముఖాల్లో సంతోషం నింపేందుకు, పేదల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు గత 58 నెలల కాలంలో తాను బట్టలు నొక్కుతూ నేరుగా అకౌంట్లలో నగదు జమ చేస్తున్నానని చెప్పారు. జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 2వ రోజుకు చేరుకుంది. ఈ ఉదయం ఆయన ఎర్రగుంట్లలో ప్రజలు మేధావులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఒక్క ఎర్రగుంట్లలోనే 93% మంది లబ్ది పొందారని చెప్పారు. ప్రజలకు వివిధ పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని గణాంకాలతో స్వయంగా వివరించారు. తనకంటే ముందు చాలా మంది సీఎంలుగా చేశారని, తనకన్నా వయసు అనుభవం ఎక్కువ ఉన్నవారు పనిచేశారని చెప్పారు. వయసులో తాను చిన్నవాడినని, ఒక చిన్నవాడిగా అడుగుతున్నానని, 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి అనుభవం మీ జీవితాలను మార్చిందా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం కొనసాగాల్సిన అవసరం ఎంత ఉందో అందరూ ఆలోచన చేయాలని చెప్పారు. అడుగుతా ఉన్నా, ఈరోజు ఏ రకంగా బ్రతుకులు మారాయి, ఏ రకంగా జీవితాలు మారాయి, ఏ రకంగా వ్యవస్థలోకి మార్పులు తీసుకురాగలిగాము అన్నది ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు ఈ బటన్ నొక్కడమే కాదు, అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఆర్థిక సాధికారత ఇవ్వడమే కాదు, ఇదొక్కటే కాదు జరిగింది. ఈ లిస్టు చదివేటప్పుడు నేను చెప్పా, విద్యా కానుక గురించి కూడా చెప్పా, విద్యా కానుక గురించి కూడా చెప్పా, అదే మాదిరిగా ట్యాబుల గురించి కూడా చెప్పా. ఈ వార్త ఈ విషయాలు చెప్పేటప్పుడు ఇవి కూడా చెప్పా. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు గ్రామాలు బాగుపడ్డాయి, స్కూళ్ళు మారిపోయాయి, స్కూళ్ళల్లో డిజిటల్ బోధన అందుబాటులోకి వస్తూ ఉంది, పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి, స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియంతో కనిపిస్తూ ఉన్నాయి, టెక్స్ట్ బుక్కులు కూడా ఒక పేజీ ఇంగ్లీష్ ఉంటే మరో పేజీ తెలుగుతో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్కులు ఈరోజు మన పిల్లల చేతుల్లో కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా స్కూళ్ళు బాగుపడ్డాయి, మొట్టమొదటిసారిగా మన గ్రామాలలో విలేజ్ క్లినిక్లు ఇక్కడే వచ్చాయి, ఫ్యామిలీ డాక్టర్లు ఇక్కడే వస్తూ ఉన్నారు. ఆరోగ్య సురక్షతో ప్రతి ఇంటిని కూడా జల్లడబడుతూ ప్రతి పేదవాడికి కూడా టెస్టులు కావాలన్నా మందులు కావాలన్నా నేరుగా ఇంటికే వచ్చి చేస్తూ ఉన్నారు. స్కూళ్ళు బాగుపడ్డాయి, వైద్యం బాగుపడ్డాయి. ఎప్పుడు చూడని విధంగా ఆర్బీకే రైతు భరోసా కేంద్రం మన గ్రామంలోనే కనిపిస్తూ ఉన్నారు. ప్రతి రైతులను చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. ప్రతి ఎకరా ఈ క్రాప్ అయింది, పంటలు కూడా ఉచిత పంటల బీమా కింద. ఇంతకుముందు అయితే పంటల బీమా ఎలా చేసుకోవాలన్నా కూడా చాలామందికి తెలియదు. క్రాప్ లోన్ల కోసం వెళ్ళినప్పుడు మాత్రమే ఆ బ్యాంకులు ఒక 5% 4% కట్ చేసుకుని ఆ లోన్లో ఇన్సూరెన్స్ మాత్రం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఇన్సూరెన్స్ ప్రీమియం కింద. ఒకవేళ క్రాప్ లోన్స్ పుట్టకపోతే, క్రాప్ లోన్స్ కోసం బ్యాంకులకు వెళ్ళకపోతే ఇన్సూరెన్స్ కూడా ఎలా చేసుకోవాలన్నా కూడా తెలియని పరిస్థితిలో వ్యవస్థ బతికేది. అలాంటిది ఈరోజు గ్రామంలోనే ఆర్బీకే, ప్రతి ఎకరా ఈ క్రాప్, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ కూడా నష్టం జరిగిన వెంటనే ఆ సీజన్ ముగిసేలోగానే ఇస్తా ఉన్న గొప్ప ప్రక్రియ. ఎప్పుడు చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడి విషయంలో, పెట్టుబడి కోసం రైతన్నకు సహాయంగా ఏకంగా 13,500 రూపాయలు రైతన్నకు పెట్టుబడి సహాయంగా ఇచ్చే గొప్ప మార్పు జరిగింది కూడా కేవలం మీ బిడ్డ హయాంలోనే. వ్యవసాయం మారింది, స్కూళ్ళు మారాయి,
గ్రామంలో కనిపిస్తూ ఉన్న హాస్పిటళ్ళు మారాయి, ఆరోగ్యశ్రీ విస్తరించింది, ఏకంగా 3,300 ప్రొసీజర్లకు తీసుకొని పోయినాం, ఏకంగా 25 లక్షల దాకా. ఈరోజు ఏ పేదవాడైనా కూడా జేబీలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం చేయించుకునే గొప్ప. రెండో మూడో ఫోన్ ట్యాపింగ్లు జరిగితే జరిగి ఉండొచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారని, ఇందుకు ముఖ్య కారకులు కేసీఆర్ కేటీఆర్ కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంశంపై స్పందించి సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ కోరారు. హైదరాబాద్ లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ అనుమతి లేకుండానే ఫోన్ ట్యాపింగ్ చేశారని విమర్శించారు. తెలంగాణలో ప్రభుత్వం మారడంతో హార్డ్ డిస్కులు సమాచారాన్ని ధ్వంసం చేశారన్నారు. కేసీఆర్ ఎవరిని నమ్మలేదని, అందుకే ఫోన్ ట్యాపింగ్ చేయించారని పేర్కొన్నారు. రాజకీయ మీడియా ప్రముఖులపై ఫోన్ ట్యాపింగ్ చేయించారన్నారు. వ్యవహారంలో కూడా ప్రభుత్వము లక్షల సంఖ్యలో విపక్షాలై, వ్యాపారులై, లేదా సమాజంలో ప్రముఖులై, రియల్ ఎస్టేట్ బాధ్యులై, వ్యాపారులు అందరి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది మరి ఆరోపణలు. ఒకవైపు పోలీసులేమో ప్రభుత్వం చెప్పితే చేశామని, కేటీఆర్ గారేమో వారు మాట్లాడుతూ జరిగితే జరిగి ఉండొచ్చు, ఒకరిద్దరి లంగాలు జరిగిండొచ్చు అని వారు మాట్లాడు. అంటే కేటీఆర్ గారు ఒప్పుకుంటా ఉన్నారు అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండవచ్చు అని. అది ఒకరిదా ఇద్దరిదా వేలదా, ఆ విషయం పక్కన పెడితే అది ఏదో పోలీసుల పని మాత్రమే అని వారు చెప్తున్నారు. బీఆర్ఎస్ ఏమో వాళ్ళ అవినీతిని, వారి కుటుంబ పాలనను, వాళ్ళ నియంతృత్వ పోకడను, వారు ప్రజలు మొన్ననే ఎన్నికల్లో వారికి ప్రజా తీర్పునిచ్చి శిక్ష విధించినప్పుడు కూడా ఆ అహంకారాన్ని వీడకుండా ఏ రకంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఇంకా ఆ ప్రజల మీద నెట్టే ప్రయత్నం. నియంతృత్వాన్ని నమ్ముకున్న వాడు తన నీడను కూడా నమ్మలేడట. నీడ వెంటాడుతుందని చెప్పి ఒక అభద్రతా భావంతో ఏ రకంగా వ్యవహరిస్తాడో, మరి కేసీఆర్ పాలనలో కూడా తన పాలన మీద తనకు నమ్మకం లేకుండా ప్రజా జీవితంలో ముఖ్యులైనటువంటి అందరిపైన కూడా, వారి కదలికల పైన, మరి ప్రధాన మీడియా బ్యూరో చీఫ్ల పైన, ప్రతిపక్షాల నాయకుల పైన, లేదా కొంతమంది బ్యూరోక్రాట్లు, లేదా వ్యాపారులు, రకరకాలైనటువంటి ఆ వర్గాల మీద మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అనేక దుర్మార్గాలు నేరాల్లో ఒకటి ఫోన్ ట్యాపింగ్ అని ఇవాళ తేలుతా ఉన్నది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి కదలలేదు, వారు సచివాలయం వెళ్ళలేదు, ఫైళ్లు కదలలేదు. ప్రతి పథకంలో కూడా అవినీతి, అక్రమాలు, కమిషన్లు దండుకునేటువంటి కార్యక్రమాలు తప్పితే ఆ రకంగా ప్రతి స్కీమ్ లో ఒక స్కామ్, ప్రశ్నించే వాళ్ళ మీద బెదిరింపులు, వారి మీద మరి దుర్భాషలాడుతూ ఒక నియంతృత్వ పోకడలతో వ్యవహరించారో గత 5 సంవత్సరాలు ప్రజలు గమనించారు. ఆ రకంగా రాజకీయంగా కూడా మరి ప్రతిపక్షాలు ఎన్నికల సందర్భంలో వారి కదలికల్ని, సంభాషణల్ని ఈ రకంగా ట్యాపింగ్ చేయడం అనేది ఆ రకంగా రాజకీయంగా లబ్ధి పొందేదానికి, మరి దానికి తోడు దాన్ని అలుసుగా తీసుకొని మరి కొంతమంది పోలీసు అధికారులు ఏ రకంగా అక్రమార్జనకు పాల్పడ్డారో ఇవాళ అన్నీ కూడా కథలు కథలుగా ఇవాళ బయటికి వస్తూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఉదంతాలు తెలంగాణ ప్రజలు అసహించుకునేటువంటి విధంగా, పౌరుల ప్రాథమిక హక్కులు భంగం కలిగించే విధంగా జరగడమే కాకుండా వ్యక్తిగత స్వేచ్ఛ అనేది రాజ్యాంగం మరి సాకారం చేసినటువంటి ప్రాథమిక హక్కును భంగం కలిగించినట్టుగా గత ప్రభుత్వం చేసినటువంటి అది తీవ్రమైన నేరంగా, ఎందుకంటే ఒక దొంగల మూటలతో మాఫియా రాజ్యాన్ని నడిపినట్టుగా తెలంగాణను పూర్తిగా ఇవాళ అభాసు పాలు చేసినటువంటి విషయాలు ఇవాళ బయటికి రావడం చూస్తూ ఉంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఉదంతం ఏది ఉందో ఇది సామాన్యమైనది కాదు. కేంద్ర హోంశాఖ అనుమతి అనేది ఖచ్చితంగా మన అవసరమనే విషయాన్ని విస్మరించే వల్ల కేటీఆర్ గారు జరిగితే జరిగి ఉండొచ్చు, ఒకటి రెండు అది పోలీసు అనుమతితోనే అని చెప్తున్నాను. మీ ప్రమేయం లేకుండా పోలీసులు ఇంత వ్యవహారానికి దోదపడితే, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే, ఆ రకంగా చట్టాలు అతిక్రమించి చేస్తూ ఉంటే మీ ప్రభుత్వం కళ్ళు మూసుకుందని చెప్పి నేను ఇవాళ కేటీఆర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది భారత శిక్షా స్మృతిలో తీవ్రమైన అంశం కాబట్టి నిబంధనలు ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మరి మొత్తం దానికి సూత్రధారులే కాదు, పాత్రధారులే కాదు, కీలకమైన బాధ్యులైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇవాళ స్వయంగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు దానికి మూల కారణం కేసీఆర్ కేటీఆర్ అని. కాబట్టి ఇవన్నీ కూడా మరి పూర్తిగా లోతుగా దాన్ని విచారణ జరిపించి ఆ కీలకమైన వ్యక్తులను మరి ఈరోజు బయటికి రావాలంటే ఖచ్చితంగా సిబిఐ ద్వారానే ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంటర్ స్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి మద్యం కుంభకోణంలో
ఒకవైపు కవిత గారి పాత్ర, ఇవాళ ఫోన్ ట్యాపింగ్లో ఆ కుటుంబంలో ప్రముఖమైన వ్యక్తుల పాత్ర ఉందని, అదే రకంగా కాలుష్యం ప్రాజెక్టులో ఆ కుటుంబానికి సంబంధించిన ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి వారి పాత్ర, ఏ రకంగా ఈ కుటుంబం మొత్తం కలిసి తెలంగాణ సంపదను దోచుకున్నారో ప్రజలు ఇవాళ మరి వారికి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి ఏమాత్రం కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరు కాదని, లేదా మీకు వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నటువంటి ఉద్దేశం కనుక ఉన్నట్టయితే, రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ వ్యవహారం మీద సిబిఐ ఎంక్వైరీకి వారు ఆదేశం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునేందుకు ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని కోరారు. రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందని చెప్పారు. అనంతపురం జిల్లా రాప్తాడులో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ 90% హామీలు నెరవేర్చానని జగన్ చెప్పుకుంటున్నారని, తాను అడిగే 7 ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని అన్నారు. ప్రత్యేక హోదా, మద్య నిషేధం, సిపిఎస్ రద్దు, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, కరెంట్ ఛార్జీల తగ్గింపు, పోలవరం పూర్తి తదితర హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. రాయలసీమను తాము హార్టికల్చర్ గా హబ్గా చేస్తామని, జగన్ వచ్చిన తర్వాత రాజకీయ హత్యలతో సైకో రాజ్యంగా మార్చేశారని దుయబట్టారు. గోదావరి జలాలను రాయలసీమ వరకు తీసుకొచ్చే బాధ్యత తమదని చెప్పారు. రాయలసీమలోని 52 అసెంబ్లీ ఎన్నికల్లో 49 చోట్ల వైసీపీని గెలిపిస్తే జగన్ ఒరగబెట్టింది ఏముందని ప్రశ్నించారు. వస్తువుల ధరలు పెరిగాయి. ఒక్క ఉదాహరణ మీరు చూస్తే, అనంతపురంలో ఒక ఉద్యోగం వచ్చిందా మీ పిల్లలకి? మళ్ళా మీరు వస్తున్నాడు అతను ఇక్కడికి రాయలసీమ తిరుగుతానని, మీకు రోషం రాలా యువతకి, కోపం రాలా యువతకి? నిలదీయాల్సిన బాధ్యత మీకుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందు చెప్పాడు, ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సీ, మళ్ళీ మీకు జాబు రావాలంటే, జాబు రావాలంటే, జాబు రావాలంటే మీరే చూశారు కియా మోటార్ వచ్చింది, అది మన రేంజ్. జాకీ పారిపోవడం వీళ్ళ రేంజ్ అది. అందుకే దేశంలో ఉండే అందరికంటే ఎక్కువ నిరుద్యోగులు మన రాష్ట్రంలో ఉన్నారు. ఒక తల్లి, ఒక తండ్రి, ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడే మిత్రుడు జనసేన నాయకుడు ఒక మాట మాట్లాడాడు, ఒక విషయం చెప్పాడు. నీరు అనేది చాలా ముఖ్యం, నీరు లేకపోతే ఏ పని కాదు. ఒక 2-3 గంటలు నీళ్లు తాగకపోతే మనం ఏమవుతాం? మా తమ్ముడు ఇప్పుడు కూడా తాగుతాడు, ఎండలో చెమట పట్టింది, చెమట పడతా ఉంటే నీళ్లు తాగకపోతే కాసేపు అయిన తర్వాత పెయింట్ అయిపోతాడు, అవునా కాదా? అలాంటి అనంతపురం జిల్లా కరువు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా కరువు జిల్లా, అనంతపురం నుంచి వలసలకు వెళ్ళిపోతున్నారు. అది ఆలోచించి ఎన్టీ రామారావు గారు ఒక ఉదాత్తమైన ఆలోచనతో అంద్రీ నీవా ప్రారంభించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. కృష్ణా జలాలు రావాలి, ఈ అనంతపురం జిల్లా బాగుపడాలని ఆలోచిస్తే 2014 అంత మనుపు కూడా చేశాం, కానీ 2014లో జీడిపల్లి పూర్తి చేసి చెర్లోపల్లి. ఏపీలో పోటీ చేసే లోక్సభ అసెంబ్లీ స్థానాలకు బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. బీజేపీలో ఉన్నా టీడీపీ వాళ్ళకే చంద్రబాబు టికెట్లు ఇప్పించుకున్నారని, బీజేపీలో ఉన్నది టీడీపీ ఏజెంట్లేనని ఈ మేరకు కథనాలు వస్తున్నాయని అన్నారు. ఆ జాబితాలో ఉన్న పేర్లు చూస్తేనే ఆ విషయం అర్థమవుతోందని విమర్శించారు. 3 కోట్లు ఇస్తే సీటు కూడా మారుతామని ఓ ఆఫర్ ఇచ్చినట్టు ఆడియో కూడా బయటకు వచ్చిందని సజ్జల వెల్లడించారు. అటు జనసేన పార్టీ జాబితాను చంద్రబాబు తన మనుషులతోనే నింపేశారని తెలిపారు. ఇదంతా చంద్రబాబు ఆడుతున్న నాటకమని సజ్జల విమర్శించారు. లీడర్ ఉన్నాడు, స్పష్టమైన అజెండాతో పార్టీ ఉంది వైఎస్ఆర్సీపీ. ఇంతకుముందు అనిందే రాయలసీమ ద్రోహి అని ఆయన ఎట్లా అన్నాడు, ఇది కూడా అలాంటిదే. ఆయన ఏదేదైతే చేశాడో, ఆయన నీళ్లు గంటకట్టే గౌరవం ఏమైనా ఉంటుందా? ఆయన నీళ్లు తీసుకురావడం ఎక్కడ? ఏ రోజు ఆలోచించాడు ఓ ప్రాజెక్ట్ గురించి? ఏ రోజు అని ఆలోచించాడా? అయినా సరే నిస్సిగ్గుగా ఈరోజు అది అనగలుగుతున్నాడంటే జనం జ్ఞాపక శక్తి మీద ఇది, లేదా ఇట్లా అంటేనే అనాలి మా ఈనాడు మా జ్యోతిలో వేస్తారు నేను చూసుకొని చదువుకోవాలనుకుంటాడు. ఎవరు నీళ్లు తెచ్చారు ఈరోజు? దాన్ని స్థిరంగా డ్యాములన్నీ రిజర్వాయర్లన్నీ ఫుల్గా ఉన్నాయంటే ఎవరి వల్ల?
అసలు ఇప్పుడు తీసుకుంటున్న లిఫ్ట్ కానీ పూర్తయితే రేపు రాయలసీమకు రాబోయే కంటిన్యూస్ ఒక స్టెబిలైజ్ కాబోయేది వాట్ ఎవర్ ఇరిగేషన్ ఉండేది. అలాగే కుప్పంకి ఈరోజు కాలువలు వర్షాలు పడితే రేపు నీళ్లు రావడానికి ఏర్పాటు ఎవరు చేశారు కుప్పం కూడా ఆయన కాన్స్టిట్యున్సీ కూడా ఇవన్నీ తెలియవు ఆ ప్రజలకు చెప్తున్నా కదా వాళ్ళు ఆయన అనుకునేది తన ఏది మాట్లాడితే అది వేసే వచ్చాడు మళ్ళీ పోయినారు అక్కడే తిరిగారు దర్శనం కోసం ఇవన్నీ దేనికోసం చేసినట్టు అక్కడ పోయి అంత ఇదిగా వచ్చి ఈరోజు వచ్చి భవిష్యత్తులో తెలుగు రాదని అమిత్ షాకు మోడీకు తెలుగు అర్థం కాదులే ఇంక ఇక్కడ ఉండేది ఎలాగో మన ఏజెంట్లే కదా ఇక్కడ స్టేట్ లీడర్షిప్లో ఉండేది రిపోర్ట్స్ వాళ్ళకు తెలియలేని ఆయన మాట్లాడుతున్నట్టున్నాడు తెలుగులో మాట్లాడితే ప్రభుత్వం చెల్లుతుందని అని ప్రజలకు తెలుసు కదా ఉత్తరాది వాళ్ళకో లేక మోడీకో అమిత్ షాకు తెలియాలి రాష్ట్ర ప్రజలకు తెలుసుగా ఈయన ఎంత ఆత్రంగా వాళ్ళ చుట్టూ తిరిగాడు కేసుల నుంచి బయటపడాలను ఎలాగో ఒకలా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి డెస్పరేట్గా తిరిగిన చంద్రబాబు కానీ దానికి రాయబారం ఉన్నట్టున్న పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ఎంతగా ఇది చేశారు ప్రజలకు తెలియదా అందరు చూస్తూనే ఉన్నారుగా. అయినా ఆయన నమ్మకం ఏంటంటే తన ఏదంటే తన మీడియాలో వస్తుంది అది డిస్కషన్ అవుతుంది జనం దాని కొంతనా నమ్మకపోతారా అనేది ఆయన ఆశ ఇంకా అది పోయినట్లే ఎందుకంటే ఆయనకు తెలిసిన విద్య అదే కదా. ఆ పార్టీ ఒక నర్సాపురం కూడా ఆయన రఘురామరాజుకు ఇస్తే ఎంపీలు అయితే కంప్లీట్ చంద్రబాబు నాయుడు లేక వాళ్ళు డిసైడ్ చేసేవి వచ్చినట్టు ఉండేది అది ఒకటి ఎందుకో ఇది చేశారు కానీ అది కూడా ఇచ్చింటే అక్కడికి అయిపోయేది అతని ఇది తీరేది కోరిక తీరేది ఎన్నికల్లో కూడా ఏం జరుగుతుందో తెలిసేది రిజల్ట్ ఎట్లుండేది వన్ సైడ్ ఏకపక్షంగా ఉంది ఆల్రెడీ. మిగిలిన వాటిలో కూడా గతంలో కనీసం వాళ్ళ కార్యకర్తలు ఎవరో కనపడేవాళ్ళు ఇప్పుడు అదేం కనపడలే మీ మీడియాల్లో నేను ఇట్లా చూస్తున్నాం అందరూ ఒకరిద్దరు కండువాలు అప్పుడు వేసుకోవడం ఇంకా వేసుకునే వాళ్ళు టీడీపీ తరఫున పోటీకని ఇన్నాళ్ళు ఉండేవాళ్ళు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తాజ్ ఫలక్నుమాలో ఉన్న ఆయనను కలిసిన రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. రాజేంద్రనగర్లో 100 ఎకరాల్లో నిర్మించనున్న నూతన హైకోర్టుకు సంబంధించి ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నట్లు తెలిసిందే. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుధ్వేలో 100 ఎకరాల్లో నిర్మిస్తున్న నూతన హైకోర్టు నిర్మాణ పనులకు జస్టిస్ డివై చంద్రచూడ్ బుధవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ ఎస్వి భట్టి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అర్హదే తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో 32 జిల్లా కోర్టులకు ఈ సేవా కేంద్రాలను ఆన్లైన్ ద్వారా సిజిఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రారంభించారు. సాగునీరు లేక ఎండిపోతున్న పంటలను పరిశీలించే తీరిక ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తుంగళ్లపల్లి మండలం సారంపల్లిలో పొలాలను ఆయన పరిశీలించారు. రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ది కాంగ్రెస్కు ఉంటే రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తామన్న హామీని నెరవేర్చాలని కోరారు. ఎక్కడెక్కడైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్లక్ష్య విధానాల వల్ల, కాంగ్రెస్ పార్టీ యొక్క పట్టింపు లేనితనం వల్ల ఇవాళ వ్యవసాయదారులకు, రైతులకు, పట్టదారులు కావచ్చు లేదా కౌలు రైతులు కావచ్చు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు గమనించి ఇప్పటికే 15-20 లక్షల ఎకరాల్లో ఎక్కడెక్కడైతే పంటలు ఎండిపోయినాయో ఆ రైతుల్లో భరోసా నింపడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి, అదేవిధంగా వారికి మేమున్నామని చెప్పడానికే ఈరోజు క్షేత్రస్థాయిలో మా పార్టీ నాయకులు అన్ని నియోజకవర్గాల్లో కూడా రైతుల దగ్గర పోతా ఉన్నారు, పర్యటనలు చేస్తా ఉన్నారు, అందరినీ కూడా కలిసి వారిలో ఒక భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు అడగలేదు, మిమ్మల్ని ఎవరు కూడా నిజానికి డిమాండ్ చేయలేదు. మేమే డిసెంబర్ 9 నాడు అధికారంలోకి వస్తున్నాం. ఇప్పటిదాకా లోన్లు తీసుకోని వాళ్ళు కూడా తీసుకోండి, నేను వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు 4 నెలలైనా కూడా రుణమాఫీ అనేది కనీసం ప్రస్తావన కూడా లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల ద్వారా ఇవాళ రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి మీరు కడతారా సస్తారా అని మెడ మీద కత్తి పెట్టినట్టు వ్యవహారం మరొక దిక్కు చూస్తా ఉన్నాం. ఇంకా దుర్మార్గం ఏంటంటే కేసీఆర్ గారు ఆనాడు 7,000 కోట్ల రూపాయలు తాను అధికారం నుంచి ఎలక్షన్లకు ముందు దిగిపోయే ముందు రైతుల కోసం, యాసంగి పంట కోసం 7,000 కోట్లు మరి రైతు బంధు కోసం పెట్టిపోతే ఇవాళ ఆ మొత్తాన్ని కూడా, ఆ సొమ్మును కూడా రైతులకు ఇవ్వకుండా, రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వకుండా కాంట్రాక్టర్ల ఖజానాలు నింపడానికి, కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేయడానికి ఒక చిల్లర వ్యవహారాన్ని కూడా తెలదీసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ అన్నింటికి మించిన దుర్మార్గం ఏంటంటే ఇవాళ నిజంగా కూడా రైతులను చూస్తే గోసనిపిస్తున్నది. ఇక్కడ నేను కలిసిన రైతు పేరు పరశురాములు గారు, ఆయన కౌలు రైతు. ఒక 10 ఎకరాలు సారంపల్లి అనే గ్రామంలో తంగళ్లపల్లి మండలంలో కౌలుకు తీసుకున్నారు. కౌలుదారు కాబట్టి పట్టదారుకు మొదలే 60,000 రూపాయలు ఆయన కట్టినాడు. ఇవాళ ఆయన పరిస్థితి ఏంటంటే మొత్తం మేతకు తప్ప ఎందుకు పనికిరాని పరిస్థితి ఈరోజు ఈ పొలం తయారైంది. ఇవాళ నిజంగా కూడా
సిరిసిల్ల జిల్లాలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ పరిస్థితి వచ్చిందంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఈ మాట నేను స్పష్టంగా ఎందుకంటున్నా అంటే, పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఆనాడు కాళేశ్వరం నీళ్లతో మరి మేడిగడ్డ నుంచి నీళ్లెత్తిపోసి మిడిమానేరు నింపి, మిడిమానేరు నుంచి అన్నపూర్ణ, ఆ పైకి రంగనాయక సాగర్, అక్కడి నుంచి జిల్లెల చెరువు, ఆడికెళ్లి కింద ఉండే ఈ మొత్తం ఈ గ్రామాలన్నింటిలో కూడా సారంపల్లితో సహా, నేరేళ్లతో సహా, రామచంద్రాపూర్తో సహా, చిన్నలింగాపూర్తో సహా ఈ గ్రామాలన్నిటికీ నీళ్లిచ్చింది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేడిగడ్డలో మూడు పిల్లర్లు కుంగిపోతే ఆయనకు మూడు నెలలు నాలుగు నెలలు ఇంకా కూడా ఆ మూడు పిల్లర్లను రిపేర్ చేసేందుకు టైం సరిపోతలేదు. ఇలా మూడు పిల్లర్ల దగ్గర గిన్న ఒక కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లను ఇలా కిందికి ఉత్తగా సముద్రంలోకి వేస్ట్ గా పోతున్న నీళ్లను పట్టుకుని నీళ్లు గనక పైకి పంపింగ్ చేసింటే, ఈ మూడు నెలల్లోనే ఆ పని చేసింటే ఇవాళ ఈ రైతుల పొలాలు ఎండకపోయినా మాట వాస్తవమా కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. అందుకే నేను అనేది, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. కాళేశ్వరం మీద కడుపు మంటతో, కేసీఆర్ మీద కడుపు మంటతో మేడిగడ్డ రిపేర్ చేయకుండా మూడు నెలలుగా నిర్లక్ష్య వైఖరి అవలంబించినందుకే ఇవాళ ఈ పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. 15-20 లక్షల ఎకరాల్లో ఇవాళ రైతులు బాధపడే పరిస్థితున్నది. ఏపీలో వైసీపీ విధ్వంసకర పాలన కొనసాగుతోందని రాష్ట బీజేపీ చీఫ్ పురంధేశ్వరి విమర్శించారు. రాష్ట అభివృద్ది కోసం, ప్రజల శ్రేయస్సు కోసం వైసీపీ పాలనకు చరమగీతం పలకాలని అన్నారు. వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలికేందుకే టీడీపీ జనసేనలతో బీజేపీ కలిసిందని చెప్పారు. పొత్తులో ఉన్న ఈ మూడు పార్టీలు వేరైనా అజెండా మాత్రం ఒకటేనని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిన వైసీపీకి ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెబుతారని జోషన్ చెప్పారు. తణుకులో బీజేపీ నేతలతో పురంధేశ్వరి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పొత్తులో మనం ఉండాలి అని చెప్పి ఆ నేపథ్యంలో మనం ఏదైతే 175-25 అని అనుకున్నామో ఆ సంఖ్య కుదించబడి మనం ఇప్పుడు 10 అసెంబ్లీ స్థానాలు, అదే విధంగా 6 పార్లమెంట్లకి మనం పరిమితం అయ్యాం. చాలా మంది ఆశావాహులు ఉంటారు, 175 స్థానాలంటే 175 మంది కార్యకర్తలు అభ్యర్థులుగా మేము ఉంటాము అనేటువంటి భావంతో సన్నద్ధంగా ఉండుండవచ్చు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే పొత్తు అనుకున్నాము 10 స్థానాలకి మనం పరిమితం అయ్యామో, చాలా మంది ఒకంత నిరాశకి లోనైనా కూడా మనం అందరం మన జాతీయ నాయకత్వం ఒక ఆలోచనతోటి నిర్ణయం చేశారు అనేటువంటి ఒక ఆలోచనతో మనం నిబద్ధత కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా మనం ఈ యొక్క ఎలక్షన్స్ లో, ఈ ఎన్నికల్లో మనం అందరం కూడా కేవలం మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి గెలుపు కోసం మాత్రమే కాకుండా కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం జనసేనలో వారి అభ్యర్థుల యొక్క విజయానికి కూడా మనం అందరం కృషి చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి ప్రధానంగా మనం అందరం కూడా గమనించాలి, గుర్తించాలి కూడా. ఇవాళ ఏదైతే నిర్ణయం మన జాతీయ నాయకత్వం తీసుకుందో, మనం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఒక కూటమిగా ఏర్పడి మనం ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటి నిర్ణయం ఏదైతే చేసిందో, ఇది చారిత్రక అవసరం మాత్రమే కాదు, ఇది చారిత్రక ఘట్టం మాత్రమే కాదు, ఇది చారిత్రక అవసరం అని కూడా మనం అందరం గమనించవలసినటువంటి అంశం. వైఎస్ వివేక హత్యా నిందితులను పక్కన పెట్టుకుని జగన్ ఓట్లు కోవడం సానుభూతి కోసమేనని వైఎస్ వివేక కూతురు సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ హైకోర్టు వద్ద గురువారం మీడియాతో మాట్లాడారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ నిర్వహించిన బహిరంగ సభలో జగన్ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఆయనని పక్కన పెట్టుకుని ఆయనకి ఓటేయమని అడుగుతున్నారు, మీకు ఓటేయమని, మీ తమ్మునికి ఓటేయమని అడుగుతున్నారు. అదే మనిషిని సిబిఐ విచారించి నిందితుడు అని చెప్తుంది. నిందితులకు ఓటేయమని అడుగుతున్నారు, మీ చిన్నాన్నను చంపిన వాళ్ళకి ఓటు వేయమని చెప్పడం, మీ పార్టీలో కూడా టికెట్ ఇవ్వడం మీకు తప్పుగా అనిపించట్లేదా? రాజకీయ స్వార్థం కోసం ఎవరు చేస్తున్నారు? 5 ఏళ్ల క్రితం చిన్నాన్నను చంపించారు, అప్పుడు రాజకీయానికి వాడుకున్నారు, ఈ 5 ఏళ్ళు మర్చిపోయారు. ఈ 5 ఏళ్ళు పవర్లోకి వచ్చాక ఒక్కసారైనా మీ చిన్నాన్నను గుర్తు చేసుకున్నారా? ఆయన చేసిన పనులను గుర్తు చేసుకున్నారా? లేదు. ఈరోజు ఎలక్షన్లు వచ్చాయి, ఈరోజు గుర్తొచ్చాడు మనిషి, ఇన్ని రోజులు మర్చిపోయిన మనిషి ఈరోజు మీకు గుర్తొచ్చాడా? ఎవరు స్వార్థపరులు, ఎవరు పదవుల కోసం ఉపయోగించుకుంటున్నారు? ఆలోచించండి, హత్య చేయించిన వాళ్ళకి ఓటు వేయమని మీరు అడుగుతున్నారు, ఎవరు వాడుకుంటున్నారు?
ఇప్పుడు మనం సినిమాలో చూస్తాం, విలన్ ఉంటారు, విలన్ పక్కన రౌడీలు ఉంటారు. రౌడీలను పట్టుకుంటే సరిపోతుందా? విలన్ దగ్గరికి వెళ్ళాలనా? మూల కారణం అయ్యేది విలన్. దీంట్లో విలన్ ఎవరు? దీంట్లో విలన్ మీరా? అందుకైనా మీరు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎలక్షన్స్ వచ్చాయి, ఎలక్షన్స్లో ఓట్లు పడాలని చెప్పి సానుభూతి కోసం మళ్ళీ ట్రై చేస్తున్నాడు. ఇక్కడ నేను పోరాడేది న్యాయం కోసం, నువ్వు పోరాడేది పదవుల కోసం. నాకు ఈ పోరాటంలో నాకు ఏమి వస్తుంది? అందరినీ పోగొట్టుకోవడం తప్ప. ఇక్కడ అంతా మీరు ఈ పదవుల కోసం పోరాడుతున్నారు. మళ్ళీ ఎక్కడ పదవి పోతే మీరు ఇరుకాటంలో పడతారు అని సాయశక్తుల కృషి చేస్తున్నారు. ఎప్పుడు అక్కలు చెల్లెళ్ళు అంటుంటున్నారు. ఈ చెల్లెలు గుర్తు రాలేదా మీకు? ఈ 5 సంవత్సరాలు నా రిక్వెస్ట్ ఒకటే, ఈ హంతకులకు ఓటు వేయొద్దండి. ఇంకోటి అంటున్నారు, పదవులు ఆశించి నేను ఇది చేస్తున్నాను, రాజకీయాలు చేస్తున్నాను అని చెప్పి మీరు రాజకీయాలకు వాడుకుంటున్నారు. నాకు కావాల్సింది న్యాయం. న్యాయం ధర్మం అంటుంటారు. మీకు దీంట్లో న్యాయం బయటకు రావాలని అనిపించట్లేదా? ధర్మం రావాలని అనిపించట్లేదా? ధర్మం, మీ చిన్నాన్న హత్యకు గురైనాడు, ఎంత దారుణంగా గురయ్యాడు అది చూస్తేనే భయం భయంకరంగా ఉంటుంది. అదంతా మర్చిపోయి మళ్ళీ ప్రజల ముందరికి వచ్చి ఓటు అడగడానికి మీకు మనసులో ఒప్పుతుంది? ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఓడించిన వాళ్ళ చట్టపట్టలు వేసుకునేది, లేకపోతే హత్య చేసిన వాళ్ళతో మీరు చట్టపట్టలు వేసుకునేది? మీరు చట్టపట్టలు వేసుకుంటున్నారు కరెక్టే, హత్య చేసిన వాళ్ళతో మీరు తిరుగుతున్నారు, అది గ్రహించండి. హత్య చేయించిన వారితో మీరు తిరుగుతున్నారు, దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి. హత్య చేసిన వాళ్ళతో తిరుగుతుండే ఆధారాలు ఉన్నాయి, హత్య చేయించిన వాళ్ళతో మీరు తిరుగుతుండేది మేమే చూస్తున్నాం. దయచేసి ప్రజలందరూ ఇది అర్థం చేసుకోవాలి, ఇది గ్రహించాలి. హంతకులకు ఓటు వేయకూడదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వివేకానందరెడ్డి గారి రక్తంలోతో పునాదులు తయారు చేసుకుంది. ఆ పార్టీ పునాదులు వైఎస్ వివేకానందరెడ్డి రక్తంతో మునిగి ఉంది. దయచేసి ఆ పార్టీకి, మా అన్నగారికి, హత్య చేసిన ఎంపీ గారికి ప్లీజ్ ఓటు వేయకండి. లోక్సభ ఎన్నికల సమయంలో కేసీఆర్ను బీఆర్ఎస్ను ఒత్తిడికి గురిచేయాలనే ఉద్దేశంతో తమ పార్టీ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నెక్రి కృషాంత్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, లోక్సభ ఎన్నికలు నడిపిస్తోంది ఈసీ కాదని ఈడీఎను మండిపడ్డారు. తెలంగాణకు ఏం చేయలేదనే విషయాన్ని బయటకు రానివ్వకుండా, ఎవరిని అడగనివ్వకుండా ప్రధాని మోదీ చేశారన్నారు. మీడియాలో మొత్తం ఈడీ సీబీఐ అరెస్టులపై చర్చ జరుగుతోందన్నారు. కశ్మీర్ నుంచి కేరళ వరకు ఈడీ సీబీఐ కేసులతో బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను భయపెడుతోందన్నారు. కేవలం అజెండా ఇదే ఉండాలి. ఇవాళ ఏం చేస్తున్నాం, మీడియాలో ఏ చర్చ ఉన్నా కూడా అప్డేట్లు, ఈడీ ప్రెస్ రిలీజ్ చేసింది ఎన్ని కోట్లు అంట, ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా అందులో రాలేదు. ఈడీ కన్విక్షన్ రేట్ ఎంత? 0.5%. దాదాపు 5000 కేసులు ఉంటే అందులో ఇప్పటి వరకు తేలింది 25 కేసులు మాత్రమే. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్ష నాయకులేదు. ఒకవైపు ఇక్కడ కవిత కాగితైతే, ఇంకోవైపు సాక్షాత్తు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిని పెట్టారు జైల్లో. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎన్నికల ప్రచారం చేయొద్దు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరూ ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళ పార్టీ పెద్దలందరూ ప్రెస్లలో ఈడీఏ మాట్లాడుతున్నారు. ఇటు ఢిల్లీ అదే చర్చ, పంజాబ్ అదే చర్చ, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో ఇదే చర్చ. నిన్న కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారి అమ్మాయికి ఈడీ నోటీసులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎర్రగుంటలో మేధావులు ప్రజలతో జగన్ ముఖాముఖి. 58 నెలలుగా బటన్ నొక్కుతూ నగదు జమ చేస్తున్నానన్న జగన్, ఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలని వ్యాఖ్య. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ. అనంతరం మర్యాదపూర్వక భేటీ. రాజేంద్ర నగర్లో హైకోర్టు నూతన భవన నిర్మాణ పనులకు జస్టిస్ చంద్రచూడ్ శంకుస్థాపన. రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీఏకు ఓటు వేయాలని చంద్రబాబు. రాయలసీమను జగన్ సైకో రాజ్యంగా మార్చారని మండిపాటు. సీమలో 49 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఒరగబెట్టింది ఏముందని ప్రశ్న.
రెండో మూడో ఫ్యాన్ ట్యాపింగ్ లో జరగనిర్చని కేటీఆర్ అన్నారు. దీనిపై రేవంత్ రెడ్డి విచారణ జరిపించాలన్న బీజేపీ నేత లక్ష్మణ్ కేసీఆర్ ఎవరిని నమ్మలేదని అందుకే ఫోన్ ట్యాపింగ్ చేయించారని వ్యాఖ్య. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి ఏవన్ టీవీ. సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా? మేం చెప్తే చేయరా? మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేం పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్.